ఫ్రెండ్స్ ఈ మధ్య మనం అందరం కొత్త కొత్త మొబైల్స్ ఏవి లాంచ్ అవుతుంటే వాటిని కొనుక్కుంటూ ఉంటాం. అయితే ఇలా మొబైల్ కొనుక్కునేటప్పుడు మన అందరికీ బాధ కలిగించే విషయం ఏంటి అంటే, ఒక దాంట్లో ఉండే కాల్ హిస్టరీ, దాంతో పాటు అందులో ఉండే కాంటాక్ట్స్, ఫోటోస్, మన గూగుల్ అకౌంట్స్, లేకపోతే మన దాంట్లో ఉండే యాప్స్, ఇవన్నీ వేరే మొబైల్లోకి వెళ్ళాలనుకోండి. సో వాటన్నిటి మళ్ళీ సపరేట్గా ఇన్స్టాల్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇదంతా చేయాలి అంటే చాలామంది కంప్యూటర్ కనెక్ట్ చేసుకుని అందులో నుంచి ఇంట్లో డేటా పేస్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాని బదులు ఒకవేళ మీ ఇంట్లో వైఫై ఉన్నట్టయితే మీరు శాంసంగ్ స్విచ్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుతుంది, రెండు మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకుని అందులో వైఫై అని తీసుకొని, ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ మొబైల్, ఐఓఎస్ మొబైల్ అయితే ఐఓఎస్ది తీసేసుకుంటే డేటా మొత్తం ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో అందులో మన కాల్ హిస్టరీ ఉంటుంది, ఫొటోస్ ఉంటాయి, ఇక మొత్తం సేమ్ టు సేమ్ అందులోకి అయితే కాపీ అయిపోద్ది. మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఈ యాప్ అనేది గూగుల్ ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది, మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.